బీటింగ్స్ ఉంటాయి. ఒక ఉపన్యాసం అయిపోతుంటే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మనం చెప్పాల్సిన పాయింట్లు చెప్పేస్తున్నారే, ఇవి కొన్ని దాచుకుంటాం, ఇది మన జీవితం, ఇది ఎవరికి కాదు ఐడియా అని చెప్పి మనకంటే ముందే వాళ్ళకి ఐడియా వస్తుంది చెప్పేస్తుంటారు. చివరికి మేలు ఇప్పటికే మూడు నాలుగు పాయింట్లు మిస్ అయిపోయాను. కొత్త వాటి కోసం వెతుక్కున్నాడని పిలుస్తారు పేరు. టెన్షన్, ఇంటి దగ్గర బయలుదేరటం వర్షం వ్యాధ్యం, టెన్షన్, ఇక్కడ రావటం ఎంతసేపు పడుతుందో టెన్షన్, స్టేజ్ మీకు వచ్చిన తర్వాత ఇంకా ఒక టెన్షన్. ఒక ఆయన పాపం మనం మిత్రుడు, ఒక ఆయన పాపం పసిపిల్లని ఎత్తుకొని వాడి దగ్గర రెండు బొక్కలు ఉన్నాయి ఇవ్వు అంటే నాకు, వాడు ఇవ్వరు ఇస్తారా ఎవరో టెన్షన్ నాకు. అంకుల్ పేరెంట్స్ చెప్పు, అంకుల్ పేరెంట్స్ చెప్పంటారు, ఒకటి ఏ కాస్ట్ అవసరం బ్రహ్మాండం అంటారో టెన్షన్ నాకు. ఈ పిలవడం ఒక టెన్షన్, ఇన్ని టెన్షన్ల మధ్య నీ ఫంక్షన్ జరుగుతుంది. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆయన శాఖకి సంబంధించిన మోటార్ రాష్ట్రాలకి ఆయనకి పోలిక లేదు. ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రులు, మరి ఆయన భారీగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. ఆయన చూసుకుంటే ఎంత మోసం చేస్తుంది, అంత సింపుల్గా ఉండే మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు కంటి చూపుతో చంపేస్తాను కట్టలే వాళ్ళు రాశారు కానీ మాటలతో చంపేస్తారు మాదయ్య వరుసూరి గోపాలకృష్ణ గారు. కళాన్ని కట్టిలాగా ఎలా వాడాలో తెలిసినటువంటి యోధుడు వరుసూరి గోపాలకృష్ణ గారు, అలాగే ప్రముఖ రచయిత నాకు మంచి మిత్రుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు వేదిక మీద అవసరమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని విధాలు సహకరిస్తున్న మిత్రులకి, వివిధ రంగాల ప్రముఖులకి, మీ అందరికీ, మీడియా మిత్రులకి నమస్కారం చేస్తూ యాదగిరి గారు ఇక్కడ విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్న పద్మనాథ థియేటర్స్ నిర్వాహకులందరికీ కూడా మనసారా అభినందిస్తూ యాదగిరి గారు ఈ కార్యక్రమం గురించి చెప్పగానే నేను డెఫినెట్ రెండో మాత్రమే తప్పకుండా వస్తాను అని చెప్పిన కారణం ఏంటంటే ఇది నాకు ఒక అవకాశం ఈ సభలో పార్టిసిపేట్ చేయడం ఒక అదృష్టం, దీన్ని మిస్ కాకూడదు అనుకునే వచ్చాను. మురళీమోహన్ గారు ఎన్ని బాగా ఇందాక టెన్షన్ చెప్పాను, మురళీమోహన్ గారిని సన్మానానికి చేజ్ చేస్తూ ఒక ఆయన పైకి చూశాడు, మీరు అబ్జర్వ్ చేశారు లేదు పైకి చూసి అన్నాడు. నాకు అర్థం కూడా పైకి చూసి ఇచ్చాడు ఏంటి అని చెప్పాను. చేసి పైన ఒక ఆయన ముక్కలో పూలు పెట్టి కూర్చున్నాడు, సరిగ్గా ప్లేస్మెంట్ ఓకేనా అని చెప్పాను. నాకు గతంలో మీకు తెలుసు అది మీకు చెప్పాను, గతంలో అదనేది ఒక ఆయన ఇట్లాగే పుష్పాభిషేకం చేస్తామన్నారు, ఏదో బాగానే ఏదో ఒప్పేసుకున్నా అంత బాగానేది అట్లా ఎర్ర కూర్చి చేస్తారండి, ఏదో బలిపెట్టులా అని నా ఉద్దేశం. అక్కడ వేస్తారు కూర్చి కూర్చోబెట్టారు. నా ఉద్దేశం ఏం చెప్పండి, మొట్ట మా వాళ్ళు చెప్పారు పుష్పాభిషేకం అద్భుతంగా ఉంటుంది చూడాలి. దాంతో ఆ ఫ్రెండ్స్ని మా పక్క ఫ్లాట్స్ అందరూ పట్టుకొచ్చారు, ఫస్ట్ రోజులో కూర్చుంది, కూర్చున్నాం పుష్పాభిషేకం. ఇప్పుడు ఏవిఎస్ గారికి పుష్పాభిషేకం అన్నారు, వాడు కన్ఫ్యూజ్ అయ్యి బుట్ట పైన ఉంది వాళ్ళ ఒళ్ళో పడుతుంది ఎవరికి చెప్పలేము, చెప్పుకోలేము, చెప్పుకోలేని నలిగిపోయినా ఎవరికి చెప్పుకోలేము. బాధ యాదగిరి అంటే అరవింద్ గారు వచ్చి సారీ అండి ఎవరికి అవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ అని వారిని కమ్యూనికేషన్ గ్యాప్ వాడుగాను శరీరంలో ఇంపార్టెంట్ అవయవాలు కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేవండి. సో అలా కాకుండా అద్భుతంగా మురళీమోహన్ గారిని సత్కరించడం వన్ థింగ్ లేదు, అందరూ అభిమానించే మనిషి. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే దాన్ని స్థాపించింది ఒక విధంగా చెప్పాలంటే టెక్నికల్గా మురళీమోహన్ గారి ఆలోచన ఎవరికైనా రావచ్చు, స్థాపించి మొట్టమొదటి ఏది ఆఫీస్ కూడా లేకపోతే మొత్తం ఆఫీస్ మొత్తాన్ని తన ఇంట్లో పెట్టి తన జీతాలు ఇచ్చి ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భారతదేశం గర్వించదగ్గ సంస్థగా ఎదిగిందంటే దానికి మూల కారణం కావాలంటే మురళీమోహన్ గారు అప్పటికి ఎప్పటికప్పుడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఆయన ఉన్న టైంలో ఇది ఒక విధంగా చెప్పాలని చెప్పంటే బూత్ లెటర్స్కి జాబు. అలాంటి దాంట్లో ఆయన ఎంత వయస్గా ఎంత తాదాప్యంతో ఎంత డెడికేషన్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చేస్తూ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ చూసినారంటే ఆయన మైండ్ మొత్తం రేపు 13 తారీఖు మేము అద్భుతమైన స్థాయిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేద కళాకారుల కోసం చెప్పని స్టార్ క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేయబోతుంది. ఏమన్నా కనీవిని రీతిలో ఆ మ్యాచ్ నిర్వహించబోతుంది, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన తలమొదలనే ఉన్నారు. ఇంకొక ఇప్పటికి కూడా సినిమాలు టీవీలు షూటింగ్లు ఆర్టిస్ట్గా బిజీ, మా అధ్యక్షుడిగా బిజీ, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ తన వ్యాపారాలు తను వాటిల్లో బిజీ, ఇంకొక పక్క విద్యారంగం ఇందా చెప్పాను రియల్లీ పెద్దవాళ్ళందరూ చెప్పినట్లుగా హ్యాట్స్ ఆఫ్. ఇంకెవరి వల్ల కాదు,
నిజంగా మురళీ మోహన్ గారు చేస్తున్నటువంటి విద్యారంగానికి చేస్తున్న సేవలకు సంబంధించి ఏమన్నా ప్రచారం కోరుకుంటే మామూలు ఉండదు, ఆడంబరం అది. అంత 1,000 రూపాయలు ఇచ్చే చిన్న స్టీల్ వేసుకుంటున్నారు పేపర్లు, అది వస్తే చాలని చెప్పారు. చిన్న సభ కంటాక్ట్ చేస్తున్న మురళీ మోహన్ గారిని మాత్రం ఇంత చేస్తున్నా. ఇందాక అనేవని చెప్పారు 250 మందిని, 250 మంది కాదండి. ఇప్పటిదాకా మురళీమోహన్ గారి ద్వారా సహాయం పొందినటువంటి ఇంజనీర్లు డాక్టర్లు సుమారు 1,000 మంది ఉన్నారు, 250 మంది కాదు, 1,000 మంది. రేపు పొద్దున భావి భారతదేశంలో 1,000 మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారుగా పోతున్నారు కేవలం బికాస్ ఆఫ్ మురళీమోహన్ గారు అని చెప్పంటే, ఒక వ్యక్తిగా దేశం నిర్మించదగిన వ్యక్తి మురళీమోహన్ గారు. ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చదువుకునే వాడు చూస్తే ఆయన మనసు స్పందిస్తుంది. అతను ఏది సహాయం చేయాలి చెప్పండి. ఇందాక చెప్పండి పెద్దగా చెప్పినట్టుగా ఆ పిల్లలు అప్పుడే బుక్ చేసుకున్నాడు, రండి మీరు రండి మీరు రండి అడగని చెప్పండి. అది గొప్ప మనసు ఆయన. సో ఇలాంటి క్వాలిటీస్, ఇంత గొప్ప వ్యక్తి మా సినిమా రంగంలో ఉండడం అనేది నాలాంటి వాళ్ళకి నిజంగా వాళ్ళు ఉన్న సినిమా రంగంలో. నేను ఎన్టీ రామారావు గారి ద్వారా ఫస్ట్ షాట్, ఎన్టీ రామారావు గారితో ఆర్టిస్ట్గా శ్రీనాథ కళ్యాణ్ అనే సినిమాలో మొట్టమొదటి షాట్ ఆయన చేశాను, ఆయన కాంబినేషన్ ఫస్ట్ షాట్. అటువంటి ఎన్టీ రామారావు గారు ఉన్న సినీ పరిశ్రమలో నేనున్నాను అని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే మురళీ మోహన్ గారు లాంటి మంచి మనుషులు ఉన్న సినిమా పరిశ్రమలో నేను ఉన్నాను అని గర్వంగా నేను నా ముందు తరాల వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అటువంటి మురళీ మోహన్ గారు 2100 హాయిగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన యాదగిరికి, అలాగే అద్భుతంగా యాంకరింగ్ చేసిన మిత్రుడు రోహిత్కి నమస్కరిస్తూ చిన్న రిక్వెస్ట్ సార్ యాదగిరి గారు.